ఇంకొకటి బాలమురళి గారు అని చెప్పేసి తాడేపల్లిగూడెం నుంచి మీరు పోటీ చేస్తున్నారా అని అంటే కొంత డౌట్ గా ఉంది కాబట్టి అడుగుతున్నారు సార్. మళ్ళీ డెఫినెట్ గా నేను పోటీ చేస్తాను, ఇవాళ వచ్చి నేను చెప్పట్లేదు, 4.5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఇవాళ చెప్పట్లేదు, వాళ్ళు ఏమని అనుకోండి నేనైతే పోటీ చేస్తాను, వాళ్ళు ఏమని అనుకోండి నేనైతే పోటీ చేస్తాను. ఇంకొంతమంది వెంకట గణేష్ గారు ఇంకా 10 సీట్లు అడగమానండి సార్ అని చెప్తున్నారు. తమ్ముడు నేను అడగమంటే అడిగి పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనందరం గౌరవిద్దాం. ఏంటి 4 సీట్లు పెరిగినాయో లేదన్నది కాదు, 24 చోట్ల గెలిపించడానికి మన వంతు సహాయం చేయమని కోరుతా ఉన్నాను. ఇకపోతే మీకు ఆ ఒక మధురిమ గారు అని చెప్పేసి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు సార్, నెక్స్ట్ మీరు గెలవబోతున్నారు అని చెప్పేసి. అండ్ పవర్ షేరింగ్ గురించి సిబిఎన్ ఒక మాట చెప్పాలి బయటకు వచ్చి పవర్ షేరింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ చేయగలరు. ఇవాళ ఇవాళ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కాపులకి బీసీలకి తగిన ప్రాధాన్యత నేను ఇస్తాను, కొన్నాళ్ల పాటు పవర్ షేరింగ్ కూడా ఇస్తానని కనుక చెప్పగలిగితే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అనేవాడు కనపడ్డు మళ్ళీ ఆ సునామీలో కొట్టుకుపోతాడు, ఆ సునామీలో కొట్టుకుపోతాడు. నేను అనేది కాపు కులానికి ఏమని అట్లా, బీసీలు దాదాపుగా ఒక 50-60% బీసీలు ఉన్న రాష్ట్రం, అది 27% కాపులు ఉన్నారు. 87లో ఎవరు అసలు మీకు కొన్ని ఎస్సీ కులాలు క్రిస్టియానిటీగా మారినాయి కాబట్టి వాళ్ళు కూడా బీసీల కింద వస్తారు కాబట్టి ఎస్సీ కులాలకు సంబంధించి 16% 15% ఇవన్నీ లెక్కేసుకుంటే ఏదైతే కులాల పరంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఫేమ్లో కనుక పెడితే దాంట్లో నిజాయితీ పౌరులందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళందరూ కనుక రాష్ట్రంలో షేర్ పవర్ షేరింగ్ ఇస్తే డెఫినెట్గా వారు వన్ సైడ్ దాంట్లో అనుమానం. మీరు త్యాగాలు చేయండి, త్యాగాలు చేయండి అని మాకు చెప్పవు. త్యాగం చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర స్టార్ట్ చేయండి. మీరు భోజనాలు పెట్టండి, మీరు డబ్బులు ఇవ్వండి, లేకపోతే అదే ఉండండి, మీరు భోజనాలు మీరు పెట్టండి, ఎవరికో చెప్పకండి సలహా.